గతంలో ఎవరు ఒక భూమి ఇంకొక భూమి ఇంకొక పేర్లో మార్చేయడం అంటే వాళ్ళకి ఫాలో చేయకుండా నోటీసెస్ కానీ వారు మార్చేసే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోవడం ఉంటే అలాంటి అర్జీలు కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో అదన్నీ కూడా మీకు ఇప్పుడు మార్చేయడం జరుగుతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి. చూసుకొని మళ్ళీ వాళ్ళని ఇక్కడే తిప్పకుండా సపోజ్ మీ పెట్టుకోవాలి అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ లెవెల్ డిఆర్ఓ లెవెల్లో డిఆర్ఓ కోర్టులో అప్పీల్ వేసుకుంటారు. ఆర్డర్ జాయింట్ కోర్టులో రివిజన్ పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మందికి తన లేదు. సో తహసీల్దార్ మార్చేస్తే ఇంకొక తహసీల్దార్ నాకు సరి చేస్తారని కోసము ఇక్కడే తిరుగుతూనే ఉంటారు. సో మీ పరిధిలో చేయలేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ఇది రెఫర్ చేయండి, వాళ్ళకి గైడ్ చేయండి. మీరు అక్కడ అప్పీల్ పెట్టుకోండి, అక్కడ నోటీస్ ఇచ్చేసి న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తే చాలా పెటిషన్స్ ఇప్పటికే పరిష్కారం అవడానికి వీలు ఉంటుంది. సో అధికారులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రజలకి అవగాహన చెప్పేసి వాళ్ళకి ఎట్లా ఏ లీగల్ ప్రాసెస్లో వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేయాలని గురించి కూడా ప్రాపర్గా గైడ్ చేస్తే ఈ రిపిటేటివ్ ఈ పెటిషన్స్ మనం తగ్గించేసుకోవచ్చు. సమ్మవ్ అంటే ఇంకా ఇట్ ఈస్ ల్యాకింగ్ ఐదర్ మీకు తెల్లకుండా చేస్తున్నారా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలియట్లేదు. బట్ నెక్స్ట్ టైం సేమ్ ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ తహసీల్దార్ ఎండోర్స్మెంట్ ఇచ్చేసి ఎండోర్స్మెంట్ అంటే చూస్తాను చేస్తాను చేయకుండా ప్రాపర్ గైడ్ చేయకుండా ఎండోర్స్మెంట్ ఇస్తే మాత్రం దట్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ. సో ప్రాపర్గా గైడ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెడ్రెసల్ మెకానిజమ్స్కి ఎస్కలేట్ చేయండి ఇష్యూస్ని. ఓకే చెప్తాము. ఈ గ్రీవెన్స్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడిఓ అండ్ మండల లెవెల్ అధికారులు మాత్రం కాకుండా జిల్లా లెవెల్ అధికారులు అందరూ కూడా ఇక్కడ రాచరణలో హాజరవడం జరిగింది. ఇవాళ దాదాపుగా 240 అర్టిట్యూడ్ రాచరణ గిద్దలు ఈ రెండు మండల నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఎక్కువ సమస్యలు యూజువల్ రెవెన్యూలో ఉంటుంది. రెవెన్యూలో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అసైన్మెంట్ ఇష్యూస్ అని కూడా చూడడం జరిగింది. కాకుండా పంచాయత్ లెవెల్లో ఉంటున్న అమ్యూనిటీస్ ఎస్పెషలీ అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై గురించిన ఇష్యూలు ప్లస్ రోడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ లైటింగ్ గురించిన ఇష్యూస్ కూడా ప్రజాప్రతినిధుల ద్వారా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇక్కడ దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ అర్జీలన్నీ కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయమని కూడా అధికారులకి ఆదేశం ఇచ్చాము. ఇక్కడ వచ్చిన అధికారులు అందరూ కూడా ఇంత దూరం వచ్చిన వలన వాళ్ళు యూనిట్ ఆఫీసెస్ విజిట్ చేసేసి అక్కడ గతంలో తీసుకుంటున్న ఈ పెటిషన్స్ ఈ గ్రీవెన్స్ పెటిషన్స్ అన్నీ కూడా ఎట్లా డిస్పోజ్ చేశారు, క్వాలిటేటివ్గా చేశారా లేదా అని కూడా ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని వెళ్ళమని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ రాచర్లలోనే ఫస్ట్ టైం ఈ మండల లెవెల్ పెట్టడం జరుగుతుంది. చాలాసారి గిద్దలూరులో పెట్టాము బట్ రాచర్లలో పెట్టాము. ఉంటున్న సమస్యలు భూ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న పంచాయతీలో ఉన్న సమస్యలు అన్నీ కూడా స్పష్టంగా మనకున్న అధికారులు మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేయడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాం.